కాకినాడ జిల్లా మూలపేట గ్రామంలో ఈ నెల 19వ తేదీన బ్రాహ్మణుడికి అవమానం జరిగింది. ఒక పెళ్లికి పిలిచి బ్రాహ్మణుడికి చాలా దారుణంగా అవమానించిన సంఘటన సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని స్పందించారు. శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లాలో మూలపేట అనే గ్రామంలో 19వ తారీఖు ఈ నెల 19న ఒక సంఘటన జరిగింది. ఒక పెళ్లికి పిలిచి బ్రాహ్మణుడిని, అక్కడ ఉన్నటువంటి పురోహితుడిని అత్యంత దారుణంగా అవమానించిన సంఘటన చాలా పెద్ద ఎత్తున సమాజంలో ప్రకంపనలు తీసుకుని వస్తుంది. ఆ రోజే ఆ విషయము నాకు పర్సనల్ ఒక వాట్సాప్ గ్రూప్లో తెలిసింది. ఆ తర్వాత నేను అది ట్విట్టర్లో, సోషల్ మీడియా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి దారుణాలు కేవలము బ్రాహ్మణుల పైన జరిగేటటువంటివే కాకుండా హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడుల్లాగా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ పెళ్లిలో ఎవరో ఆకతాయిలు వచ్చి ఆ బ్రాహ్మణుడి పైన, పురోహితుడి పైనటువంటి చేసిన అవమానం ఏదైతుందో చాలా అత్యంత దారుణంగా చేసిన అవమానం అది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఇతరులు కానీ వచ్చిన పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మొదటిది కాదు, గతంలో కూడా గుళ్ళల్లో చేసేటటువంటి అర్చకుల పైన కూడా ఎన్నో రకాల దాడులు చూసాము మనము. ధర్మకర్తలు అర్చకుడి యొక్క జంధ్యాన్ని తెంపేసి అతన్ని బూతులతో దూషించడము, కొన్ని చోట్ల అయితే అర్చకులను కొట్టడం కూడా జరిగింది. ఇది ఏమాత్రము హర్షించదగినది కాదు. ఉదయం 3 నుంచి రాత్రి 10-11 వరకు కూడా మడిగా శుచిగా గుడిలోకి వెళ్ళి అమ్మవార్లకి, అయ్యవార్లకి అని చెప్పని అభిషేకం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి పూజలు చేసుకుంటూ వచ్చే వందలాది మంది భక్తుల యొక్క కోరికలని భగవంతుడికి చెప్పి వారి కోరికలను తీర్చేటటువంటి పురోహితుడి పైన, అర్చకుల పైన ఎందుకు ఇంత ద్వేషమో అర్థం కావడం లేదు. సినిమాలు కూడా వీటికి గతంలో కూడా చూసాము, పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేశాము. సినిమాల్లో కూడా బ్రాహ్మణుడు అర్చకుడి పైన రకరకాలుగా వారి దుస్తుల పైన, వారి ఆహార్యం పైన, శరీర తత్వం పైన, వారి పెట్టుకునేటటువంటి శిక పైన, వేసుకున్న జన్యం పైన కూడా పిచ్చి పిచ్చిగా సీన్స్ ఉండడము, బ్రాహ్మణుల్ని అవమానపరిచే విధంగా సినిమాలు తీయడం జరిగింది. అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేశాము. ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో అర్చకుడి పైన జరిగినటువంటి దాడుల్లో కూడా నేను చాలా బ్రాహ్మణ సంఘాలు, మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. మొన్న ఈ జరిగిన సంఘటన కూడా ట్విట్టర్లో పంచుకోగానే 24 గంటల్లోనే 10 లక్షల మంది పైగా దీన్ని చూడడము, దేశవ్యాప్తంగా వేలాది మంది దీన్ని తీవ్రంగా ఖండించడము జరిగింది. ఒక పక్క సమాజము, దేశవ్యాప్తంగా బయట వాళ్ళందరూ దీన్ని ఇటువంటి వాటిని ఖండిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు ఎందుకు దీన్ని ఖండించలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఎన్నో 100 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని ఈ దేశంలో నింపడం కోసం అని చెప్పని, ఎందుకంటే బ్రాహ్మణుడినంతకాలము ధర్మం నిలబడి ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణుడు అనేవాడినే లేకుండా అవమానపరుస్తూ ఉంటే కనుక ఆ విదేశీయుల యొక్క కుట్రలు ఈ భారతదేశంలో బాగా పారవచ్చు అని చెప్పని ఎప్పటి నుంచో జేఎన్యూ లాంటి కళాశాలలు కానీ, లేకపోతే విద్యాలయాలు కానీ, ఇతర అన్ని చోట్ల కూడా ఇటువంటి ఓకిజం పేరుతోటి చాలా రకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నారు, తెరలు తీస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాటన్నిటికీ అడ్డుకట్టుపడాలి. బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కూడా తీసుకురావాలని గతంలో కూడా నేను వ్యక్తిగతంగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. చాలా బ్రాహ్మణ సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా మా బ్రాహ్మణ సంఘాలు కూడా వెళ్ళాయి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడము, బ్రాహ్మణుడి తరఫున, పురోహితుల తరఫున మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని అందరము కలిపి కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఇతర వర్గాల పైన ఇటువంటి మాటలు అంటే ఎవరైనా ఊరుకుంటారో వెళ్ళి కేసులు పెడతారు. సమాజంలో ఎటువంటి గొడవలకి దిగకుండా చాలా సౌమ్యులుగా, శాంతులుగా వారి పని వారు చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసము మాట్లాడుతూ లేదంటే వేద మంత్రాలను ఉచ్చరిస్తున్నటువంటి బ్రాహ్మణుల పైన ఇంతటి ద్వేషం అనేది పనికిరాదు. మన ధర్మానికి అది చేటు చేస్తుంది. కాబట్టి అందరము కూడా ఇటువంటి చట్టాలు తీసుకురావడం కోసం అని చెప్పని సమాజంలో ఉన్నటువంటి మనందరం ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇటువంటి చర్యలు కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నాము. బ్రాహ్మణులారా, అందరం కూడా ఐక్యత కూడా రావాలి దీంట్లో. ఈ ఐక్యతను తీసుకురావడంలో, అలాగే బ్రాహ్మణ అట్రాసిటీ చట్టంను తీసుకురావడంలో నా వంతు వ్యక్తిగతంగా నేను కూడా నాకు చేయగలిగినంత, నా శక్తికి మించి కూడా నేను ప్రయత్నం చేయడానికి, పని చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. మా పార్టీ పెద్దల దృష్టికి కూడా దీన్ని తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సమాజంలో ఇటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.